ఎంతో మంది త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర ఫలాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అమర్. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో యావత్ పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఏ స్వేచ్ఛకు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే కారణమని వారిని స్మరించుకొని వారి ఆశయ సాధనకు మనం కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశానికి మనవంతు సహాయం సహకారం అందించాలని ఆలోచనతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక బాపూజీ ఉద్యానవనంలోని పూలమాలలు వేసి పూజలు నిర్వహించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా వేసుకోవడం, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే, స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం, వారి ఆశయాలను ఒకసారి స్మరించుకోవడం, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనం అందరం కూడా ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంతో మనం అందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మనం పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం, మన వంతు ప్రయత్నం, మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ
పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్తా ఉంటే ఏం చేయమంటావు